ఇరవై ఆరు ఏడు 2021 చీరాల వాడ్రైవ్ రోడ్డు హేమా శారీస్ నందు జరిగిన చోరీలో నలుగురు మహిళా నిందితుల్ని పేరాల మసీద్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 70,000 రూపాయలు విలువ చేసే 32 సిల్క్ చీరలను స్వాధీనం చేసుకొని ఆ నలుగురు మహిళలను రిమాండ్కు తరలించారు. అంతేకాక ఈ నలుగురు మహిళల నుండి పొదిలి వస్త్ర దుకాణంలో చోరీ చేసిన 14,000 రూపాయలు ఉన్న పర్సును కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రెండో పట్న సీఐ విజయ్ కుమార్, మహిళా ఎస్ఐ రత్నకుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏడో నెల 26వ తారీఖు ఉద్దంటి పద్మావతి అనే ఆమె ఇంట్లోనే శారీస్ అమ్ముతూ ఉంటారు. ఆ రోజు మధ్యాహ్నం టైంలో ఒక నలుగురు లేడీస్ ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు కావాలని చెప్పి ఆమె ఒక్కటే ఉండడం చూసి ఆమె లోపలికి వెళ్ళగానే 32 శారీస్ 70,000 విలువ చేసేయి దొంగిలించడం జరిగింది. ఆమె ఒకటే ఉన్నందువల్ల వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయలేకపోయింది. తర్వాత మనము దానిపై కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మార్నింగు ఆ దొంగతనం చేసిన 4 మహిళల్ని మసీదు సెంటర్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 4 కూడా ఆ 32 శారీస్ కూడా వాళ్ళ సమక్షంలోనే పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఒక 4 డేస్ బ్యాక్ పొదిల్లో కూడా ఒక అఫెన్స్ని అడ్మిట్ అయ్యారు. అక్కడ ఒక పర్సన్ దొంగతనం చేశారు, దాంట్లో కూడా కొంత క్యాష్ ఉంటే 14,000 దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళని రిమాండ్కు ప్రొడ్యూస్ చేస్తున్నాము. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫర్దర్గా వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేస్తాము. థ్యాంక్ యూ. యాక్సిడెంట్ ఎక్కడైనా, అనారోగ్యం ఎవరికైనా చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు. ఆరోగ్యశ్రీ ద్వారా 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్లు చేతులు బెణికిన వారికి, కార్ బైక్ యాక్సిడెంట్ అయిన వారికి, జారి పడిన వారికి, నరముల బలహీనతకు, కాళ్లు చేతులు వంకరున్న వారికి, తీవ్రమైన నడునొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లల్లో వచ్చు కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్లబాతానికి చికిత్స అందించబడిన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, సురేష్ మహల్ ప్రక్కన, చీరాల. ఎంజీ తాడివలస దేవరాజు, ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.